హాయ్ చిల్డ్రన్ ఈరోజు మనం ఎక్కి దొక్కి అనే లెసన్ నేర్చుకుందాం ఎక్కి దొక్కి అంటే మీనింగ్ ఏంటో మనకి ఈ లెసన్ అయిపోయే లోపల అర్థమవుతుంది ఫస్ట్ లెసన్లోకి వెళ్దాం దో బెహనెంతి అంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఓకే ఏక్ క నాంత ఏక్ కేసువాలి ఒక అమ్మాయి పేరు ఏంటి ఏక్ కేసువాలి ఒక్క వెంట్రుక ఉన్నమ్మాయి ఒక్క వెంట్రుక అమ్మాయి ఆర్ దూసీ నా దూసరికా నాంత రెండో అమ్మాయి పేరు దోన్ కేసువాలి రెండు ఎంట్రుకలమ్మాయి చూసారా ఎక్కి అంటే ఒకటి కలిగింది దొక్కి అంటే రెండు కలిగింది ఏంటి ఒకటి కలిగింది రెండు కలిగింది అంటే ఒక ఎంట్రుక్ కలిగింది ఏ కేస్ వాలి ఎక్కి ఇద్దర్మక్యా ఇక్కడ ఏంటి ఏ కేస్ వాలి దొక్కి మీన్స్ దోన్ కేస్ వాలి మీన్స్ రెండు ఎంట్రుకులు కేస్ మీన్స్ వెంట్రుకులు అనమాట దోనూ ఇద్దరు దోనూ బెహినేం ఇద్దరు అక్క చెల్లెళ్ళు अपने अम्मा और बाबा के साथ वार अम्मा मरियु नाना तो पाटू ये छोटे से घर में और चिन्न इंटिलो रहती थी उंडेवारु एक केस वाली का एक ही बालता वक्का एंट्रिक अम्मा की ఒక్క వెంట్రుకే ఉండేది ఇసు అందుకని సబ్ ఉసే అందరూ ఆమెను ఎక్కి బులాతే ఎక్కి అని అనేవారు పిల్ అని పిలిచేవారు దోన్ కేసు బడి గమండీ తి చాలా గమండి మీన్స్ గమండి ఏంటంటి గర్విష్టి దోన్ కేసు వాళ్ళి బడీ గమండీ తి రెండు ఎంట్రుకులు ఉన్నమ్మాయి చాలా గర్విస్తండ ఇక చూడండి ఇక్కడ మనం ఎక్కిన చూడొచ్చు చూసారా ఈమెకి ఒక ఎంట్రుకే ఉంది కదా రైట్ ఉస్కే దోబాల్తే తనకి రెండు వెంట్రుకలు ఉన్నాయి ఇస్యే సబ్ ఉసే దొక్కీ బులాతే అందుకని అందరుతనని దొక్కి బులాతేతే రెండు ఎంట్రక్లొ నమ్మాయి అని చెప్పేసి పిలుసేవారు దొక్కి అని పిలుసేవారన్నమాట రైట్ అమ్మా सोचती की दॉक्की जैसी सुंदर लड़की तो दुनिया में ही नहीं अम्मा सोचती थी अम्मा అనుకునేది కి ఏమనంటే దొక్కి చేసి దొక్కి లాంటి సుందర్ లడికి అందమైన అమ్మాయితో అయితే దునియామే హే నహి హి నహి అసలు ప్రపంచంలోనే లేదు అన్ అని అంటుందంటే వాళ్ళమ్మ అనుకుంటుంది అవు బాబా ఇక నాన్న మరియు నాన్న అయితే ఒక్క సోచనే కి కహా అంటే ఉనుకో ఆయనకి సోచనేకి అంటే ఆలోచించడానికి పురుషత్ హీ కహ పురుషత్ అంటే విరామ సమయం అనమాట విరామ సమయం ఎక్కడిది అసలు ఆయనకి కామ్మె జో ఒలజే రహితైతే ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంట కామ్మే పనిలో జో ఒలజే రహితతే అంటే లేనమై ఉంటాడంట ఎప్పుడు దొక్కి హమేషా దొక్కి ఎల్లప్పుడూ అప్ని బహన్ పర్ తన యొక్క సోదరి మీద రౌబ్ జమాతి రహతి రౌబ్ జమాతి రహితి అంటే రౌబ్ జమానా అంటే ఏంటి అంటే రుబాబు చేయటం అనమాట దౌర్జన్యం చేయటం అనమాట దౌర్జన్యం చేస్తూ ఉంటుంది దౌర్జన్యం చేస్తూ ఉంటున్న దార్థం ఏంటి గట్టిగా మొండిగా అడగటం అనమాట నాకు ఇవో అది తీసుకురా ఇది తీసుకురా అది చెయ్యి ఇది చెయ్యి అని రుబాబ్ చేయటం అనమాట ఏక్ దిన్ ఒకరోజు ఎక్కి ఎక్కి ఘనే జంగల్మేగా అయ్యి ఘనే జంగల్మే అంటే డెన్స్ ఫారెస్ట్ అనమాట అంటే బాగా గాఢంగా ఉన్న అడవి అనమాట అంటే దట్టమైన అడవి అంటారు చెల్తే చెల్తే నడుస్తూ నడుస్తూ వే ఆమె ఘనే కే బీచ్ ఆపహించి కే బీచ్ అంటే దట్టమైన అడవి మధ్యలోకి ఆపహించి వచ్చి వచ్చి చేరుకుందనమాట చారం తరఫ్ అంటే నలుదిక్కులా అంటే నాలుగు వైపులా సన్నాటాత అంటే చాలా సైలెంట్గా ఉండింది సైలెన్స్ ఉంది నిశ్శబ్దంగా ఉంది అన్నమాట అచానక్ ఉన్నట్టుండి ఉస్నే ఆమె ఏ ఆవాజ్ సుని ఒక శబ్దం వినింది ఏంటది పానీ నీళ్ళు ముజే ప్యాస్ లగి హే నాకు దాహమేస్తుంది వేస్తుంది కోయ్ పానీ ఫిలాదో ఎవరైనా నీళ్ళు తాపించండి త్రాగించండి అని చెప్పేసి అలాగా శబ్దం చేస్తున్నట్టు వినిపించింది ఎక్కి రుకి అంటే ఎక్కి ఆగి ఆగిపోయింది అనమాట నిల్చుండిపోయింది ఆర్ మరియు ఉస్నే చారం తరఫ్ గూంకర్ తేక ఉస్నే ఆమె చారం తరఫ్ నలుదిక్కుల గూంకర్ తేక తిరిగి చూసింది అటు ఇటు అటు ఇటు చుట్టూ తిరిగి చూసింది వాహతో అక్కడైతే కోయి నహితి నహిత ఎవరు లేకున్నారు ఎవరు లేరు అక్కడ ఫిర్ మళ్ళీ ఉస్నే ఉష్ణేదాకా ఆమె చూసింది సూకి ఎండిపోయిన ముర్జాయి ముర్జాయి హయి మెహందీకి ఏక్ జాడీ ముర్జాయి హుయి అంటే వాడిపోయినా అన్నమాట సూకి అంటే ఎండిపోయిన డ్రైడ్ ముర్జాయి హుయి అంటే వాడిపోయిన అంటే విదర్డ్ అనమాట మెహందీకి ఏక్ జాడీ అంటే మెహందీ ఉంది కదా గోరిన్ టాక్ యొక్క ఒక పొద అనమాట జిస్కి పత్తే దాని యొక్క ఆకులైతే సరసరారహిత సరసరారహిత అంటే గరగరం అంటున్నాయి అనమాట అంటే చాలా వాడిపోయి ఎండకి ఎండిపోయి పట్టుకుంటే ఎలా ఉంటాయన్నమాట అలా అనమాట ఓకేనా పాస్ మేహి దగ్గరలోనే పాస్ అంటే దగ్గర పాస్ మేహి అంటే దగ్గరలోనే పానీకి ధార అంటే యొక్క నీటి ప్రవాహం అనమాట పానీకి ధార అంటే నీటి ప్రవాహం బెహరహీతి ప్రవహిస్తూ ఉంది ఎక్కినే ఎక్కి అయితే చుల్లు మే పానీ భర్కర్ ఎక్ బార్ దోబార్ ఖైబార్ చాడీకే ఊపరడాల ఎక్కినే ఎక్కి అయితే చుల్లు మే పానీ భర్కర్ చుల్లు అంటే దోసిట అన్నమాట అంటే రెండు చేతులు ఇలాగా దగ్గర దగ్గరగా పెట్టుకొని దోసట పట్టుకొని పానీ దీంట్లో నింపుకొని ఏం చేసిందంట ఆ యొక్క చుల్లు మే పానీ బర్కర్ అంటే దోసట నీటిని నింపుకొని బర్కరని నింపుకొని బార్ ఒకసారి దోబార్ రెండుసార్లు ఖై బ ఎన్నోసార్లు జాడీకే ఊపర్ డాలా అంటే ఆ పొద మీద పోసింది అంట మెహందీకి జాడీ బోలి ఆ యొక్క గోరెంటాకు చెట్లు చెట్టు ఆ పొద అన్నది ధన్యవాద ఎక్కి ఎక్కికి ఎక్కి థ్యాంక్ యూ నీకు కృతజ్ఞతలు ధన్యవాద్ ఎక్కి అని చెప్పింది అనమాట మే తుమ్హారి ఏ మద్ద నేను నీ యొక్క ఈ యొక్క మద్ద అంటే సహాయము యాద్రకుంగి గుర్తుంచుకుంటాను एक्की एक आगे बड़ी मुझे को मुंकली फिर मल्ली अचानक सन्नाटे में आयकस लो उसे आम को एक आवाज मरक शब्दों सुनाई दी विपच्ची मुझे भूख लगी है నాకు ఏమంటారు ఆకలి వేస్తుంది కోయి ముజే కిలాదో ఎవరైనా నాకు అన్నం పెట్టండి ఎ ఎనేదేక ఎక్కిని చూసింది ఎక్కి ఏంటంటే ఏక మరియల్ సి ఘాయ్ పేడ్సే బాందీహుయ్యితి ఎలాంటిది ఎలాంటి ఆవును చూసిందంటే ఏక్ మరియల్ అంటే చాలా బలహీనమైన మరియల్సీ అంటే బలహీనమైన గాయ్ అంటే ఆవుని కౌ అనమాట పేడ్సే బాంది హుయ్ తి ఆ చెట్టుకి కట్టబడి కట్టబడి ఉంది ఉండింది ఎక్కినే ఎక్కి అయితే ఘాస్ ఫూస్ ఇకట్టాకి అంటే గడ్డి గాదం అంతా గాసు పూస్ అంటే గడ్డి గాదం అంటారు కదా ఇకట్టాకి అంటే ఇకట్ట అంటే ఏం చేసింది పోగు చేసి ఆవు మరియు గాయకో ఆవుకి కిలాది తినిపించింది బాద్ దాని తర్వాత ఉష్నే గాయకే గలేమే ఆ యొక్క ఆవు యొక్క మెడలో బాంతి కట్టబడి ఉన్న రస్సీకో తాడుని కోల్దియా వదిలి అనమాట ఇలాగా ఓకే ధన్యవాదం ఎక్కి థ్యాంక్స్ ఎక్కి కృతజ్ఞతలు ఎక్కి మే తుమ్హారి నేను నీ యొక్క ఏ మద్దతు ఈ సహాయాన్ని హమేష యాదరకుంగి ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటాను హమేషా మీన్స్ ఆల్వేస్ యాద్రకుంగి మీన్స్ నేను గుర్తుంచుకుంటాను ఐ విల్ రిమెంబర్ యో హెల్ప్ ఫర్ ఎవర్ అని చెప్పేసి అందనమాట గాయనే కహా ఆ యొక్క ఏమంటారు కౌ చెప్పింది ఆ యొక్క ఆవు చెప్పింది ఎక్కి ఎక్కి అయితే అబ్ ఇప్పుడు చల్తే చల్తే నడుస్తున్నట్టు నడుస్తూ తగ్గైతి అంటే అలసిపోయింది టైర్డ్ అనమాట తక్న మీన్స్ టు గెట్ టైర్డ్ ఉసే ఆమెకు లగ్ లగ్రహితి వేడిగా కూడా అనిపిస్తుంది అనమాట బాగా ఎండగా కూడా అనిపిస్తుంది ఉసే సమజ్ నహి అర్హత తనకి అర్థం కాకుండా పోయింది కి ఏంటంటే అబ్ ఇప్పుడు వహ్ ఆమె క్యాకరే ఏం చేయాలో ఆమెకి అర్థం కావట్లేదు అంటే వేడిగా ఉంది తనకి కహా జాయే ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు అవి అప్పుడే ఉసే ఆమెకు దూర చాలా దూరంలో ఏక్ ఒక జోంఫడీ దిఖాయిది జోంపుడి అంటే జోంపిడి దిఖాయిది అంటే ఒక గుడిసె అనమాట హట్ హట్ అనమాట జోంపిడి మీన్స్ హట్ అది కనిపించింది అంటే జోంపిడీ కనిపించింది ఎక్కి ఎక్కి దౌడ్కర్ అంటే పరిగెత్తి జోంపుడీ తక్కువయి ఆ యొక్క హట్ వరకు వెళ్ళింది గుడిసె వరకు వెళ్ళింది ఆవు మరియు ఆవాజ్ లాగాయి అరవటం మొదలుపెట్టింది ఏమని కోయ్ కోయ్ హే ఎవరైనా ఉన్నారా ఏ బుడి అమ్మ ఒక ముస్లమ్మనే ఒక ముస్లమ్మనే దర్వాజ్ కోల ఒక ముస్లమ్మ ఆ యొక్క తలుపు తెరిసింది దర్వాజ్ మీన్స్ డూర్స్ తలుపు తెరిసింది బుడి అమ్మనే కహా ముస్లమ్మ అన్నది ఆహా ఆహా ఆగయి మేరీ పచ్చి ఓకే వచ్చింది నా యొక్క బిడ్డ నా అమ్మాయి నా పాప నా పిల్ల వచ్చింది బిడ్డ వచ్చింది మే తుమహారి నేను నీకోసమే తుమహారి హి రాహ్ దేగ్రహితి నీ యొక్క రాహ్ దే గ్రహితి రాహ్ మీన్స్ రాహ్ అంటే వే అనమాట మార్గం నీ మార్గాన్నే నేను కనిపెడతా ఉన్నాను చూస్తూ ఉన్నాను ఆ రా అంద రాజావు లోపలికి రా ఎక్కి హైరాన్ ఓగాయి ఎక్కి అయితే చాలా నిర్ఘాంతపోయింది ఆశ్చర్యంగా చూసింది హైరాణ పడిపోయింది ఆర్ మరియు చుప్చాప్ సైలెంట్గా నిశ్శబ్దంగా జోపిడిమే ఆగి గుడిసులోకి వచ్చేసింది జోపిడి మే ఆకర్ గుడిసులోకి వచ్చి వసే బహుతచ్చేలాగా ఆమెకు చాలా బాగా అనిపించింది హాయిగా అనిపించింది అనమాట బుడి అమ్మనే కాహ ఆ ముసలమ్మ అన్నది ఆవోబేటి రామ్మ తుమ్హారెలియే నీకోసము నహానేక పానీ తయారు హాయ్ నహానేక పానీ అంటే స్నానం చేయడానికి నీళ్ళు తయారు హాయ్ అంటే సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి పహలే ముందు అచ్చి తరాసే తేల్ లగావో మంచిగా చక్కగా తేల్ లగావో అంటే ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకో అన్నట్టు ఆర్ ఉస్కే బాద్ దాని తర్వాత నహాలో స్నానం చెయ్యి నహాలో మీన్స్ స్నానం చెయ్యి ఫిర్ మరియు హమ్ ఖానా ఖాయంగా మనం అన్నం తిందాము భోజనం చేద్దాము

ప్రేమతో అలా అన్నది అంటూ అన్నది ఏమన్నది అరే నహీక్యా ఏంటి లేదేంటి లేదంటావేంటి వద్దంటావేంటి జైసా మే క్యాతీహూ ఎలాగ నేను చెప్తానో వేసా కరో అలాగ నువ్వు చేయి స్నానం చేయి వద్దంటావేంటి అన్నట్టుగా అనమాట ఎక్కినే బుడి అమ్మకి బాత్ మానలి ఎక్కినే ఎక్కి బుడి అమ్మకి బాత్ అంటే ఆ ముస్లమ్మ మాటని मानली విన్నతి ఫిర్ పతా హై క్యా హువా మల్లి యమైందో తెలుసా ఫిర్ పతా హై మల్లి యమైందో తెలుసా మల్లి యమైందో తెలుసా క్యా హువా యమైందో యమైందో తెలుసా ఫిర్ పతా హై క్యా హువా మల్లే యమైందో తెలుసా ఏకినే జైసే హి అప్నే సిర్ సే ఏకినే ఏకి జేసే అప్న సిర్సే తౌలియా హటాయా తన యొక్క తల నుండి ఆ టవల్ని అంటే కండువాని హఠాయా తీసేసిందో తో అయితే ఉస్నే పాయాకి ఆమె పొందుకుంది ఏంటంటే ఉస్కే సిర్ పర్ ఆమె యొక్క తల మీద ఏక్నహి ఒక్కటి కాదు పరంతు కానీ బహుత్సారే చాలా ఎక్కువ బాల్తే వెంట్రుకలు ఉన్నాయి అంటే ఆమె స్నానం చేసి వచ్చి టవల్తో తుడుచుకుని ఆ టవల్ తీసేసి చూసేసరికి తల మీద ఉన్న ఒక్క వెంట్రుకల్లా చాలా వెంట్రుకలుగా ఉండిపోయాయి అన్నమాట తల మీద కొంత ముందు ఒక వెంట్రుకే ఉండేదిగా ఎక్కి తల మీద ఇప్పుడు చాలా వెంట్రుకలు ఉన్నాయన్నమాట ఎక్కి ఎక్కి అయితే ఇతని ఖుషూకి ఎంత ఆనందపడిపోయిందంటే వా కాన కాహినహి సఖీ తన అన్నం తినకలేకపోయింది అసలు కానహి సఖీ అనమాట తినలేకపోయింది బస్ బార్ బార్ వహ బుడి అమ్మకా ధన్యవాదిహి కర్తిరహి బస్ అంతే బార్ బార్ వహ మళ్ళీ మళ్ళీ ఆమె బుడి అమ్మకా ధన్యవాది ఆ ముస్లమ్కి ధన్యవాదాలే కర్తిరహి చెప్తూ ఉండింది అన్నం తింటం మానేసింది ఇంకా అన్నం తెల్లైపోయిందన్నమాట బోడీ అమ్మానే ఆ ముస్లిమ్ ఆ పెద్దమ్మ ముస్గురాత హుయే నవ్వుతూ కహా అన్నది తుమ్ ఇప్పుడు నీవు గర్జావో ఇంటికి వెళ్ళు బే గర్జావో బెట్టి ఇంటికి వెళ్ళమ్మ ఓర్ మళ్ళీ హమేషా ఖుష్ రాహు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు తో ఎక్కితో తో జేసే పంకాహి నికలాయే ఎక్కికైతే జేసే పంకాహి నికలాయ అంటే అంటే పంకా అంటే రెక్కలు అన్నమాట రెక్కలు రెక్కలే వచ్చినట్లు అయిపోయిందనమాట రెక్కలు వచ్చేసాయి వహ ఆమె సర్పట్ సర్రుమని సుర్రుమని అంటారు కదా లేకపోతే వెంటనే వెంటనే సరసరమని వెంటనే గరికీ తరఫ్ ఇంటివైపు దౌడ్చెలి పరిగెత్తి వెళ్ళింది రాస్తేమే ఆ దారిలో ఉసే గాయనే మీటా మీటా దూద్దీయా ఆ యొక్క ఆవుంది కదా ఎంతకుముందు అది మీఠా మీటా దూతియా తీతి అని పాలు ఇచ్చింది ఆర్ మరియు జాడీనే ఆ యొక్క గోరింటాకు పోతుంది కదా అది హాతుం పర్ ఆ యొక్క చేతుల మీద రచానేకెలియే పెట్టుకోవడానికి మెహందీ ది ఆ యొక్క గోరింటాకి ఇచ్చింది గర్ పోహంచుకర్ ఇంటికి చేరుకొని ఎక్కినే ఎక్కి సారి కహానీ సునాయి ఆ యొక్క స్టోరీ మొత్తం కథ మొత్తం చెప్పింది జరిగిన కథ మొత్తం చెప్పింది దొక్కి దొక్కి కహానీ సుంతేహి ఆ స్టోరీ వింటూ వింటూనే సీదే డైరెక్ట్గా జంగల్కి తరఫు ఆ యొక్క వైపు భాగి పరిగెత్తింది దొక్కి ఇట్నా తేజ్ పాకి రహి భాగ్ రహితి ఎంత వేగంగా కి నా ఉస్నే ప్యాసీ జాడి ఆర్ నాహి భూకి గాయకి పుకార్సుని ఎంత వేగంగా పరిగెత్తుందంటే నా ఉష్ణే ప్యాసీ జాడి నా ఉస్నే ప్యాసీ జాడి అంటే దాహంగా ఉన్న యొక్క పొద మరియు నహి హీ బుకి గాయకి పుకార్ సుని ఆ యొక్క ఆకలితో ఉన్న ఆ యొక్క ఆవు యొక్క పుకారంటే అరుపులు సుని వినలేదన్నమాట అంత వేగంగా పరిగెత్తు ఉందన్నమాట వారితో ఆమె అయితే దడిదడాతి హుయి దని జోంపిడి మే గుయి ఆ యొక్క ఆ గుడిసెలోకి జేరుకుంది దౌర్జన్యంగా లోపలికి వెళ్ళింది అనమాట ఆర్ మరియు బూడి అమ్మకో ఆ యొక్క ముసలమ్మ పెద్దమ్మకి హుకుం దియా ఆజ్ఞ వేసింది ఆర్డర్ వేసింది హుకుమ్ మీన్స్ ఆర్డర్ మేరే నా కోసం నహాని పానీ తయారు కరో స్నానం చేయడానికి నీళ్ళు సిద్ధం చెయ్యి హా ఆ రా మే తుమారి హీ రాహ్ రాహు దేహరైతి నేను నీ యొక్క మార్గాన్ని కనిపెడుతూ ఉన్నాను అంటే నువ్వు ఎలాగొచ్చావు ఏంటి అన్నది నేను చూస్తూ ఉన్నాను పానీ తయారు హై నీళ్ళు తయారుగా ఉన్నాయి నహాలో స్నానం చేయి బుడి అమ్మనే దొక్కిసే కాహా ఆ యొక్క పెద్దమ్మ దొక్కితో అన్నది జట్పట్ నహానేకే బాద్ చకచక స్నానం చేసిన తర్వాత జేసిహి దొక్కినే తౌలియా సిరిసే హఠాయా ఎప్పుడైతే ఆ యొక్క తల నుంచి సిరిసే తౌలియా హఠాయా అంటే టవల్ని తీసేసిందో ఉస్కీతో ఆమెకైతే చీక్ నికల్గాయి చీక్ నికల్గాయి చీక్ నికల్గాయి అంటే అని చెప్పేసి అరవడం అనమాట ఒక రకమైన అరుపు అనమాట స్క్రీమింగ్ అనమాట आ रवटन अर्रे अस्तम कलागन दुक्की दोहि तो बालते दुक्की रे रूंकल मरू वेबी जड़ गईते अभी रिपोया जड़ना रिपोटन जड़, थे। बाल, जड़, के थे। बाल, जड़ थे। बाल जड़ना बाड़ना వెంట్రుకలు రాలిపోవటం జుట్టు ఊడిపోవటం ఓకే రోతే రోతే ఏడుస్తూ ఏడుస్తూ దొక్కి గర్కీ తరఫ్ చల్లనలిగి దొక్కి ఇంటివైపు పయనమైంది రాస్తే మే దారిలో పూసే గాయనే ఆమెకు ఆ యొక్క కవు అయితే ఆ యొక్క ఆవు అయితే సీంగ్ మారా అంటే పొడిచింది అనమాట సీంగ్ మీన్స్ ఏమంటారు ఇవి కొమ్ములు కొమ్ములతో పొడవటం అనమాట సీంగిమార మీన్స్ కొమ్ములతో పొడవటాన్ని సీంగిమార అంటారు ఆర్ మరియు మెహందీకి జాడీని మెహందీకి జాడీ అయితే అంటే గోరింటాకు చెట్టు అయితే కాంటే చుబోదియే అంటే కాంటే అంటే ముళ్ళు చు చుభోదియే అంటే గుచ్చింది అనమాట ముళ్ళతో గుచ్చింది మగరు కానీ अब दुखी इपड़े दुखी अपना सबक सी चुकी थी तन की तन याणपाठो तो ने इसके बाद दा तरवा एक्की दुक्की दुखी अपने अम्मा बाबा के साथ तन याल तो खुशी खुशी रहने लगी चला सतोष గుండిపోయారు అన్నమాట ఓకే ఇప్పుడు మనం దీని యొక్క నోట్స్ చూద్దాం ఓకే సో పేజ్ నంబర్ 1 ఆర్ 2 లో ఉంది కదా ఏంటది क्वेश्चन 1 ఏంటది క్యా బుడి అమ్మా पहले से जानती थी कि एकी और दो की उनके घर आने वाली हैं किंतु मुस्लिममा ముందుగానే తెలుసుకుండిందా ఎక్కి మరియు దుక్కి తన యొక్క ఇంటికి వస్తారని తుమ్హే కేసే పతా చలా నీకెలా తెలిసింది దీనికి కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు దీనికి కాన్సెప్ట్ చూద్దాం ఓకే ఏంటి హా బుడి అమ్మ ప్యాలెసే జాంతితి ముందుగానే ముందు నుంచే తెలుసుకుండింది కి ఏంటంటే ఎక్కి ఔర్ దుక్కి దొక్కి ఉనికి గర్ ఆనే వాళ్ళే తన యొక్క ఇంటికి రాబోతున్నారు అని ముందుగానే తెలుసుకుంటుంది బుడి అమ్మనే ఎక్కి తదా దొక్కి వెళ్ళి పేలేసే నానిక పానీ తేల్ రకాత అంటే ఆ పెద్దమ్మ ఎక్కి మరియు దొక్కికి ముందును ముందుగానే స్నానం చేయడానికి నీళ్ళు మరియు ఆయిల్ అంటే నూనె అక్కడ పెట్టింది తయారు చేసి సిద్ధంగా ఉంచింది ఇస్సే హమే పతాచలా దాని ద్వారా మనకి అర్థమైంది ఏమని ఎక్కి దుక్కి తన ఇంటికి వస్తారని ఆ పెద్దమ్మకి ముసలమ్మకి అర్థమైందని సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఖా కా మెహందీకి జాడి ఆర్ గాయపర్ ధ్యాన్ క్యూ నహి గాయ అంటే దొక్కి యొక్క ఆ యొక్క మెహందీ అంటే గోరెంటాకు పొద మీద మరియు గాయపర్ ఆ యొక్క ఆవు మీద తన యొక్క దృష్టి లేదా ధ్యానం తన యొక్క మనసు ఎందుకు పోలేదు అటువైపు ఎందుకు పోలేదు ఎందుకు దాని వాటిని వినలేదంటే దీనికి ఆన్సర్ ఏంటి దొక్కికో దొక్కికి దుక్కి బాల్ పానేకి థీ అంటే ఆ యొక్క వెంట్రుకలు పొందుకోవాలన్నా ఆ యొక్క తొందర ఉండింది జల్దీతి ఇసు అందుకని ఉసే తనకు మెహందీకి జాడి అంటే ఆ యొక్క గోరింట చెట్టు ఆవు మరియు గాయపర్ ఆ యొక్క ఆవు మీద ధ్యాన్ నహీతయ ధ్యాన్ నహిధియా ధ్యానం లేకుండింది అంటే తన యొక్క మనసు లేకుండింది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎక్కినే జాడీ ఆర్ గాయకి మద్దతు కేసీకి గాయ అంటే ఆవు మరియు ఆ యొక్క జాడీకి జాడీ అంటే ఆ యొక్క పొద ఏం పొద గోరి పొద అనమాట దానికి ఎలాగా సహాయం చేసింది మద్దతు కేసీకి దీనికి దీనికి ఆన్సర్ ఏంటి ఎక్కినే ఎక్కి అయితే ప్యాస్ ప్యాసీ కో పానీ పిలాయా ఆ దాహంతో ఉన్న ఆ యొక్క పొదకి గొరెంట పొదకి పానీ పిలాయా నీళ్ళు తాగించింది ఆవు మరియు బూకీగాయకు అంటే ఆకలితో ఉన్న ఆవుకి ఘాస్ కిలాకర్ గడ్డి తినిపించి మద్దతుకి సహాయం చేసింది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇందులో క మెహందీకి జాడీనే एक ही को लगाने को मेहंदी दी मेहंदी की जाड़ी से लगाने के लिए मेहंदी कैसे तैयार की जाती है पता करो और सही क्रम में लिखो पहले मेहंदी की जाड़ी से इधी का आंसर चौथा एम आंसर पहले मेहंदी की जाड़ी से मेहंदी के पत्ते तोड़ते हैं मोद मेहंदी की जाड़ी से आयका आखरेटाक चट्टी मेहंदी के पत्ते अंटे गोरे तोड़ते हैं तुंचार उसके बाद उन्हें वाटनी अच्छी तरह से धो लेते हैं कड़ता उसके पश्चात दाने तरवा सिलबट्टे पर उन्हें पानी के साथ पीस लेते हैं सिलबट्टे पर अंटे रोटलो अन्माट रोल उ कदा रोटे नोरटन नो रोट सिलबट्टे पर उन्हें वाटनी पानी के साथ नीट पीस लेते हैं अंत नोरता नोरता उठर नूरतर अ పీస్నా మీన్స్ నోరటం అనమాట బస్ మెహందీ తయారై అంతే మెహందీ తయారైంది ఇసే పర్ దీన్నితో మీ చేతుల మీద యా లేదా సిరి పర్ తల మీద లగా లగాసక్తే పెట్టుకోగల పెట్టుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ मेहंदी जब रची जाती है मेहंदी पेकड़ू गोरंट को पेकू तब उसका रंग गाढ़ा होता है दिन रंग दलर बाढ़ गाढ़ी और मरू धीरे धीरे फीका पड़ता जाता है धीरे धीरे नेमद नेम ఫీకా అంటే పాలిపో పాలిపోవడం అనమాట అంటే గాఢంగా ఫస్ట్ బాగా డార్క్గా ఉండి ఇప్పుడు లైట్గా మారిపోతుందనమాట లైట్గా అంటే చాలా తక్కువగా చాలా ఏమంటారు దాని తెలుగులో సో ఫీకా పడతా అంటే ఆ రంగు వెలిసిపోయినట్టుగా అవుతూ ఉంటుంది అనమాట సో కిన్ కిన్ చీజంకో కా రంగు ఏటి వేటి రంగు కొంచెం సమయకే బాత్ కొంత సమయం తర్వాత ఫీకా హోజాత హై ఏమవుతుంది ఫీకా హోజాత హే పా వాడిపోతుంది వెలసిపోతుంది మెహందీ సూతీ కప్పుడే కొన్ని సూతీ కప్పుడే అలా ఇచ్చారనమాట దీనికి మనం ఏమంటారు ఆన్సర్ చూద్దాం సో ఆన్సర్ ఏంటి సూతీ కప్పుడు ఇంకా సూతి కప్పుడో మీన్స్ కాటన్ క్లాత్స్ అనమాట కాటన్ సూతి మీన్స్ కాటన్ సూతి కప్పుడో మీన్స్ కాటన్ క్లాత్స్ అనమాట అండ్ రంగీన్ కాగజం ఇంకా అంటే కలర్ పేపర్ అనమాట కలర్ పేపర్ యొక్క కూడా కలర్ కూడా పోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కహనీ మే ఈ యొక్క కహానీలో ఈ యొక్క స్టోరీలో దోనో బహనం ఇద్దరు సోదరులు సోదరీలు కా పేర్లు उनके बालों की संख्या पर पड़ा पड़ वार पेरल आंट्रुक संख्य आधार संख्या आधार मेद उन्नवे सोचकर खाली जगह में नाम लिखो आलोची आ का, प्रदेश राई ना पेर राई बोलों की बालों की संख्या एक सॉरी बालों की संख्या बॉलों की संख्या वन वन उन्हें पूरा नाम एम रही एक केस वाली अली छोटा नाम एक की ओके एक केस वाली को छोटे में क्या बोलते हैं शॉर्ट फॉर्म में एक की बोलते हैं दो बॉल है तो दो केस वाली दोन के दो केस वाली दिन शॉर्ट फॉर्म लो दो की अटार ओके मर हड्रेड उठे ओके इनका हंड्रेड उवकेवाली सौ क्य शून्य अटे सुटे असल शून्यवाली अंत सुून केशवाली अन्ना शून्य अं जीरो शून्य की अना शून्य ओके सो नैक्स्ट चुद क्वेश्चन नंबर फोर नीचे कुछ वाक्य लिखे हैं किंदी सवना राय बनाई हर वाक्य में एक मोटा शब्द चपा है प्रति सेंटेंस लो सब तो मोटा शब्द तो शब्द तो प्रिंटे ब चपा चा, अं प्रिंटे उठा तो उनकी मदद से दिन का हेल्प सहाय तो तूअपे नीव नीय मन में मन से सोचकर नीत तो आलोच वाक्य सेंटेंस आयुक्त चाहिए सेंटेंस तैयार चाहिए वाक्य नहीं तैयार चाहिए और, और यू कक्षा में बताओ क्लास लो तरगत लो जंगल में चारों तरफ सन्नाटा था इनके इंकलो बाबा को सोचने की फुर्सत ही का काम में जो उलझे रहते थे नेक्स्ट वह सरपट घर की तरफ दौड़ चली मेहंदी की झाड़ी मुरझा गई थी सो फर्स्ट वन एंडी जंगल में चारों तरफ सन्नाटा था दिन की आंसर एंडी सन्नाटे के कारण हमें डर लग रहा था ओके okay? बोरा है सन्माटा ఏంటి మోటోషబ్దం ఏంటి ఇక్కడ సన్నాటా ఇచ్చి ఉంటారనమాట సన్నాటా కదా అంతేనా సో సన్నాటా మీన్స్ సైలెన్స్ అనమాట సో దాన్ని అన్ని యూజ్ చేసి ఏం రాయాలి ఇక్కడ ఇలాగ రాయచ్చు సన్నాటేకి కారణం ఆమె డర్ లగ్రహ చాలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల మాకు భయం వేస్తుండి గర్మే బిల్కుల్ సన్నాటాత ఇంట్లో కేవలం నిశ్శబ్దంగానే ఉంది ఇలాగ రాయొచ్చు ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏంటి పురుషత్ పురుషత్ అంటే విరామ సమయం కదా పురుషత్కే క్షణం మే విరామ సమయంలో క్షణాల్లో ఈ విరామ సమయంలోనే మే కవిత తా విరామ సమయాల్లోనే నేను కవితలు రాస్తూ ఉండేవాడిని మా అమ్మ సర్పట్ చెలియాయి ఇక్కడ థర్డ్ ఏంటి సర్పట్ అనమాట సర్పట్ చెలి చె మా సర్ సర్మనీ వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఏంటి ఇక్కడ మెహందీ మాకు ఖాళీ హాత్ ఆతా దేక్కర్ రమాకా చెహరా ముర్జాగయ సారీ మురుజా మురుజా అన్నట్టు కదా మాకు అమ్మ అమ్మ ఖాళీ హాత్ ఆతా దెగ్గర్ గొట్టి చెట్లతో రావటం చూసి రమాకా చెహరా రమా యొక్క మొహం మురజ్ మురజా గయ అంటే మురజ అంటే ముర్జాగయ అంటే వాడిపోయింది అనమాట అంటే इंडियन क्वेश्चन नंबर फाइव एक ने देखा कि एक मरियल सी गाय पेड़ से बांधी हुई थी एक ही गाय और पेड़ नाम वाले शब्द हैं एक ही गाय और पेड़ नाम वाले शब्द हैं देखा और बांधी काम वाले शब्द हैं कहानी में से ऐसे पांच पांच शब्द और चाँट कर लिखो तो के नाम वाला शब्द की, काम वाला शब्द नाम वाले शब्द की, माँ रस्सी घास मेहंदी इवन पे ఆర్ కామ్కి సంబంధించిన శబ్దాలు కామ్ అంటే పనికి సంబంధించిన విషయాలు అంటే వేబ్స్ కోలా తెలిసింది ఓపెన్ డాలా వేసింది పోసింది లేదా బెహ్ అంటే పారటం లగి అంటే తగిలింది లేదా రుకి అంటే ఆగింది ఇవన్నీ ఇవన్నీ క్రియలు అనమాట వేస్ అనమాట ఇవన్నీ ఏంటి నౌన్ అనమాట क्या नेम्स नाम वाले शब्द ओके ना ओके ना सर थैंक यू सो मच